తమలపాకుపై దీపాన్ని వెలిగిస్తే కలిగే శుభ ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి. తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని పండితులు అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం. తమలపాకుల యొక్క కాడల్లో అమ్మకున్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకుల చివర లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. చివర్లు లేని తమలపాకును ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచి అలా తుంచి ఆరు ఆకులను నెమలపించం వలె పూజ గదిలో ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. అలాంటి తమలపాకుల్లో వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తాజాగా ఉన్న తమలపాకు ఆకులు ఆరుటిని తీసుకోవాలి. వాటి యొక్క చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుండి మంచి సువాసన వస్తుంది. ఈ వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేకూరుతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.